ఇందులో కాన్సెప్ట్ ఏం చెప్తున్నా అంటే మిక్ ఆపరేటర్స్ అంటున్నా, దీన్నే సైజ్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ టెర్నరీ ఆపరేటర్స్ అని కూడా కాల్ చేస్తాం. ఏంటి సైజ్ ఆఫ్ అండ్ టెర్నరీ ఆపరేటర్? మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసుకున్నాం, సైజ్ ఆఫ్ అంటే ఒక డాట్ ఏపీ యొక్క సైజ్ అనేది తెలుసుకోవడం కోసం సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, దెన్ ఇక్కడ కూడా మనకి ఏంటి అది అది ఇది సేమే. అక్కడ మనకు అక్కడే డిస్కస్ చేయడం ఎందుకంటే అక్కడ డాటా టైప్స్ గురించి చెప్పాం, క్లియర్ అండర్స్టాండింగ్ కోసం మనకు అక్కడే చెప్పేశాడు. ఓకే, దెన్ ఇక్కడ మనకి ఏం యూజ్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఆంపర్సెంట్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఆంపర్సెంట్? ఆంపర్సెంట్ అంటే దేనికోసం? అడ్రస్ని రిటర్న్ చేయడం కోసం, రిటర్న్ ద అడ్రస్ని రిటర్న్ చేయడం కోసం ఆంపర్సెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఆస్టిక్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఆస్టిక్ అని? ఆస్టిక్ అనేది దేనికోసం అంటే మనకు పాయింటర్ వేరియబుల్ అంటాం. ఆస్టిక్ అనేది ఏంటంటే పాయింటర్ వేరియబుల్ అనేది మనకు సి లోపల మనకు పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, అంటే నాకు వచ్చేసి అడ్రస్ని స్టోర్ చేసుకోవాలి, అంటే ఆ అడ్రస్ని బేస్ చేసుకొని హ్యాండిల్ చేసుకోవడానికి ఏమంటారంటే పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చెప్తున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే కండిషనల్ ఎక్స్ప్రెషన్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి కండిషనల్ ఎక్స్ప్రెషన్ అనేది? ఓకే, ఇక్కడ కండిషనల్ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి ఇఫ్ కండిషన్ అని చెప్పుకున్నాం కదా. ఇఫ్ అన్నప్పుడు మనకి ఏంటి ఒక కండిషన్ చెక్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తా అని చెప్తున్నాం కదా. నేను ఇఫ్ అనేది కాకుండా నాకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ అని కాల్ చేస్తున్నాం. దాన్ని వచ్చేసి క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్స్ ఏమంటారంటే టెర్నరీ ఆపరేటర్ అని కాల్ చేస్తున్నాం. ఓకే, వీటిని దీనిలో వచ్చేసి ఏంటి మిక్ ఆపరేటర్స్ అని కాల్ చేస్తున్నాం. దీనిలో ఏంటంటే ఒకటి సైజ్ ఆఫ్, ఒకటి ఆంపర్సెంట్, దెన్ ఆస్టిక్, దెన్ కొలన్ క్వశ్చన్ మార్క్ అండ్ కొలన్స్ అని కాల్ చేస్తాం. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ చేద్దాం, దానితో ఒక ఐడియా వస్తుంది. దాన్ని ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఇది టెక్స్ట్ ఫైల్ కాదు. ఏంటి ఏంటి? ఒకటి సైజ్ ఆఫ్, ఆంపర్సెంట్, ఆస్టిక్, క్వశ్చన్ మార్క్ అండ్ కొలన్. రాలేదు ఎక్కడ సేవ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ
మనకి ఏం తీసుకున్నాం, ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాను. ఏది బికా దీనికి వచ్చేసి ఫస్ట్ హెడర్ ఫైల్స్ మెన్షన్ చేశాను. ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 4 అనే వాల్యూ అసైన్ చేశాను. దాని షార్ట్ అనేది ఏంటి, అదొక డాటా టైపే కదా, దానిలోకి 4 బి అనే వాల్యూ అసైన్ చేశాను. అంటే బి అనే వేరియబుల్ అయితే డిక్లేర్ చేశాను. తర్వాత డబుల్కి వచ్చేసి సిఏ తీసుకున్నాను. దాని ఇక్కడ ఇంట్ అని వచ్చేసి ఆస్టిక్ పీటీఆర్ అంట. ఆస్టిక్ పీటీఆర్ అంటే మీన్స్ ఏంటంటే పాయింటర్ వేరియబుల్ అంట. ఆస్టిక్ పీటీఆర్ మీన్స్ ఏంటి, పాయింటర్ వేరియబుల్. పాయింటర్ వేరియబుల్లో ఒకటి ఏం స్టోర్ అవుతుంది అంటే ఓన్లీ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఓన్లీ దేనిలో ఏం స్టోర్ అవుతుంది, అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. నాకు ఏంటి పాయింటర్ వేరియబుల్లో పాటు అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది అని చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈ సైడ్ గ్రాఫ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకుంది కాబట్టి ప్రస్తుతం ఇది నాకు అవసరం లేదు. ఏం చేస్తాను ఇక్కడ తీసేస్తాను. నాకు ఏమని చెప్పుకున్నాను, పీటీఆర్ అనేది ఏంటి పాయింటర్ వేరియబుల్ అని చెప్తున్నాను కదా. ఆంపర్సెంట్ అనేది దేనికోసం అనుకున్నాను, అడ్రస్ని ఇవ్వడం కోసం, అంటే ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ఇవ్వడం కోసం ఆంపర్సెంట్ అంటే రిటర్న్ చేయడం కోసం ఆంపర్సెంట్ ఆఫ్ ఏ అని. ఇప్పుడు ఆంపర్సెంట్ ఆఫ్ ఏ లోపల నాకు ఏ ఉంది, ఏ లోపల ఏ వాల్యూ ఉంది, 4 అనే వాల్యూ ఉంది. అంటే నాకు ఏంటి ఏ యొక్క అడ్రస్ అనేది దేనిలో స్టోర్ అవుతుంది, పీటీఆర్లో స్టోర్ అవుతుంది. అంటే నాకు యాక్చువల్గా అది ఏంటి, ఇలా స్టోర్ ఇలా డిక్లేర్ చేశాం కాబట్టి ఇది పాయింటర్ వేరియబుల్ అంట. అంటే నాకు ఈ పాయింటర్ అనేది ఈ విధంగానే ఉండొచ్చు. ఇక్కడ నాకు ఏంటి దీని లోపల ఏం స్టోర్ అయినది, అడ్రస్ అనేది స్టోర్ అయింది. ఇప్పుడు నాకు ఏం చేస్తున్నా అంటే వాల్యూ ఆఫ్ ఏ అంటున్నాను. అంటే నాకు వాల్యూ వచ్చేసి ఏ లోపల ఏ వాల్యూ ఉందనేది ప్రింట్ చేస్తున్నాను. ఏంటి డైరెక్ట్ ఏ వాల్యూ ఏముందో ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ అని ఇచ్చేసి నేను ఏంటి మెసేజ్ ప్రింట్ చేస్తాను. అంటే పీటీఆర్ అనే వేరియబుల్ లోపల ఏముందనేది ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏం స్టోర్ అవుతుందని చెప్పారు, పాయింటర్ వేరియబుల్ లోపల అడ్రస్ అనేది స్టోర్ అవుతున్నాను కదా. నేను పాయింటర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను, తర్వాత దీనిలోకి అడ్రస్ అనేది స్టోర్ చేశాను. ఆంపర్సెంట్ ఆఫ్ ఏ అని ఇచ్చేసి ఇక్కడ దీనిలోకి అడ్రస్ స్టోర్ చేశాను కదా. ఈ అడ్రస్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాను అంటే నేను పాయింటర్ ఆఫ్ ద పీటీఆర్ అని ఇచ్చాను. అంటే ఏం జరుగుతుందంటే అడ్రస్ని బేస్ చేసుకొని వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అడ్రస్ని బేస్ చేసుకొని వాల్యూ అనేది ప్రింట్ కావడం కోసం మనం ఏం చేస్తున్నానంటే ఆస్టిక్ ఆఫ్ పీటీఆర్ అని కాల్ చేస్తాం. దేనిది ఆస్టిక్ పీటీఆర్ అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు నాకు ఆస్టిక్ పీటీఆర్ అంటే పాయింటర్ వేరియబుల్. ఆంపర్సెంట్ ఆఫ్ పీటీఆర్ ఆంపర్సెంట్ ఆఫ్ ఏ అన్నప్పుడు పీటీఆర్లోకి ఏం స్టోర్ అవుతున్నాం, అడ్రస్ అనేది స్టోర్ అవుతున్నాం కదా. అడ్రస్ని బేస్ చేసుకుని నాకు ఏం ప్రింట్ అవుతుంది, వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అడ్రస్ని బేస్ చేసుకొని వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అడ్రస్ కాకుండా నాకు ఏంటి డైరెక్ట్ ఉన్న అడ్రస్సే ప్రింట్ కావాలంటే నేను ఆస్టిక్ మెషిన్ చేయలేదు అనుకోండి, ఉన్న అడ్రస్సే ప్రింట్ అవుతుంది. చూద్దాం ఇక్కడ నేను ఇదంతా కామెంట్లో పెడుతున్నా. ఇదంతా కామెంట్లో ఇప్పుడు ఇదంతా కామెంట్లో పెట్టాను చూడండి. కంపైల్ ఒక ఫ్లవర్ కంపైల్ రన్ చేస్తుంది, ఆల్ టెంపర్ ఏమని చెప్పబడుతుంది, -2 అనేది -12 అనేది ఏంటి ఏ యొక్క అడ్రస్, ఏ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే అడ్రస్ను, ఇప్పుడు నాకు దీనిలోకి పంపించింది ఏంటి అడ్రస్సే కదా, అడ్రస్ని బేస్ చేసుకొని నాకు వాల్యూ ప్రింట్ కావాలి. అప్పుడు ఆంపర్సెంట్ అది మన ఆస్టిక్ అని చేస్తాం. ఇప్పుడు నాకేంటి ఇదేం కాల్ చేసాం, పాయింటర్ వేరియబుల్ అని. ఇప్పుడు ఏ అనేది ఏంటి నార్మల్ వేరియబుల్, అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్. బి అనేది ఏంటి షార్ట్ వేరియబుల్. సి అనేది డబుల్ వేరియబుల్. ఓకే, ఇక్కడ నాకు దీనిలో యూజ్ చేసింది ఏంటి ఏ అండ్ పీటీఆర్ అని మాత్రమే యూజ్ చేశాను. ఇక్కడ బీసీ అనేది వేరే ఎగ్జాంపుల్ కోసం యూజ్ చేసింది. ఇక్కడ నేను ఏం చేస్తాను ఏ అండ్ పీటీఆర్ అనేది యూజ్ చేస్తాను. ఇది నా ఇంటీజర్ వేరియబుల్, ఇది పాయింటర్ వేరియబుల్. ఇది కూడా ఇంటీజర్ వేరియబుల్, కానీ పాయింటర్ వేరియబుల్. పాయింటర్ వేరియబుల్ అప్పుడు ఏం స్టోర్ అవుతుంది, ఓన్లీ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, నాకు ఏంటి అడ్రస్ను స్టోర్ చేసుకుంటూ అడ్రస్ని బేస్ చేసుకొని నాకేంటి వాల్యూ అనేది యాక్సెస్ చేయాలి. అడ్రస్ని బేస్ చేసుకొని వాల్యూ అనేది యాక్సెస్ చేయాలి. అప్పుడు నాకు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఏ ఇప్పుడు ఆంపర్సెంట్ అంటే ఏమనుకున్నాం, అడ్రస్ని రిటర్న్ చేసేదాన్ని ఆంపర్సెంట్ అన్నాం కదా. ఆంపర్సెంట్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏ యొక్క అడ్రస్ అనేది దేనిలాగా పంపిస్తున్నాం అంటే పీటీఆర్లాగా పంపిస్తున్నాం. ఈ పీటీఆర్లోకి పంపించిన అడ్రస్ అనేది ఉంది కదా, నాకు ఆస్టిక్ పీటీఆర్ అంటే ఏం జరుగుతుంది అంటే అడ్రస్ని బేస్ చేసుకొని వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. దీనిలో పోయిన అడ్రస్ అనేది దీనిలో పోయిన అడ్రస్ ఉంది కదా, అడ్రస్ని బేస్ చేసుకొని వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏ లోపల ఏ వాల్యూ ఉందో పీటీఆర్లో కూడా అదే వాల్యూ వస్తుంది. ప్రీవియస్ అవుట్పుట్ అడ్రస్ అది అడ్రస్కి ఏ అడ్రస్ వస్తుందని చెప్పలేం కదా,
మెమరీ బ్లాక్ లోపల అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది కదా, మైనస్ టూ ఏ కావచ్చు, మైనస్ వన్ ఏ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఏంటి ఇంటీజర్ రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది అన్నాం, మైనస్ 32768 నుంచి 32767 వరకు ఉంటుంది అని చెప్తున్నాను. అంటే అడ్రస్ అనేది ఎక్కడైనా అలొకేట్ కావచ్చు, అదే ఇవ్వాలనుకోలేదు, అదే రావాలనుకోలేదు లేదా. సపోజ్ వేరే ఒక అడ్రస్ మెమరీ బ్లాక్లో స్టోర్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతాను స్పెసిఫై చేయండి. ఇప్పుడు 45 అని ఇచ్చాను, ఇక్కడ నేను ఇప్పుడు జస్ట్ అడ్రస్ ప్రింట్ కావాలనుకున్నాను. అడ్రస్ ప్రింట్ కావాలన్నప్పుడు నేను ఏం చేస్తాను, అది తీసేసి కంపైల్ రన్ చేస్తాను. ఇది కూడా మైనస్ 5 12 అని వస్తుంది. అంటే అది మనకి ఏంటి ర్యాండమైజ్గా డిసైడ్ అవుతుందన్నట్టు, అడ్రస్ అనేది ర్యాండమైజ్గా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు సపోజ్ దీని యొక్క అడ్రస్ కాకుండా, ఇప్పుడు సపోజ్ బీ ఆఫ్ బీ లోపల సంథింగ్ ఒక వాల్యూ ఇచ్చాను, 67 అని ఇచ్చాను, ఇక్కడ అంపర్సెంట్ ఆఫ్ బి అని ఇచ్చాను. ఇప్పుడు ఏ అడ్రస్ ఉంది కంపేర్ రన్, 14. అంటే మనకు వచ్చేసి ఏంటి, అడ్రస్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఇప్పుడు నాకేంటిది పాయింటర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, పాయింటర్ వేరియబుల్ అప్పుడు అడ్రస్ని బేస్ చేసుకుని, అడ్రస్ మేనేజ్మెంట్ చేయడం కోసం పాయింటర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఆ అడ్రస్ని బేస్ చేసుకుని వాల్యూ అనేది ప్రింట్ కావాలన్నప్పుడు ఏమి చేస్తామంటే పాయింటర్స్ అనే కాన్సెప్ట్ దాన్ని బేస్ చేసుకొని చేస్తాం. ఇక్కడ నేను ఏం చేస్తాను, పాయింటర్ని బేస్ చేసుకొని వాల్యూ ప్రింట్ కావాలన్నప్పుడు, అంటే అడ్రస్ని బేస్ చేసుకొని వాల్యూ ప్రింట్ కావాలన్నప్పుడు ఏం చేస్తాను, ఆస్టిక్ ఆఫ్ పీటీఆర్ అని యూజ్ చేస్తాను. అడ్రస్ని బేస్ చేసుకొని వాల్యూ ప్రింట్ అవుతుంది, అడ్రస్ని బేస్ చేసుకొని వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, నాకు లైక్ వచ్చేసి నాకు ఏ లోపల 10 ఉంది, బీ లోపల 10 ఉంది, అట్లని కాదు మెమరీ బ్లాక్ అన్నట్టు. మెమరీ అనుకుంటే నాకు ఏంటి, ఇప్పుడు సపోజ్ ఏ లోపల ఒక 10 అనే వాల్యూ ఉంది, బీ లోపల 10 అనే వాల్యూ ఉంది, సి లోపల 10 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నేను ఎవ్రీ దీని వేరియబుల్స్, ఇప్పుడు నేను దీనికి డిక్లేర్ చేసినప్పుడు దీనికి 2 bytes అవుతుంది, దానికి డిక్లేర్ చేసినప్పుడు దానికి 2 bytes అవుతుంది. ఇప్పుడు నాకు కాకుండా ఏంటి సేమ్ వాల్యూ ఉందనుకో, దాని యొక్క అడ్రస్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, ఆ అడ్రస్ అనే కాన్సెప్ట్ చేసేది ఏంటంటే పాయింటర్ అనే కాన్సెప్ట్ మనకు తర్వాత వస్తుంది. ఓకే, ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నాం, అడ్రస్ ఎలా ప్రింట్ అవుతుంది, దెన్ ఆంపర్సెండ్ ఏ విధంగా ప్రింట్ అవుతుంది, అంటే నాకు అడ్రస్ అనేది ఎలా స్టోర్ అవుతుంది, అడ్రస్ని బేస్ చేసుకొని వాల్యూ ఏ విధంగా ప్రింట్ అవుతుంది అని మాత్రం చూస్తున్నాను ఇక్కడ. అంటే నాకు వచ్చేసి అడ్రస్ని బేస్ చేసుకొని ఏ విధంగా యూటిలైజ్ చేయాలని తర్వాత చూస్తాం. ఇప్పుడు నాకేంటి సేమ్ టైప్ ఆఫ్ వాల్యూ ఉందంటో, ఏ లోపల 10 ఉంది, బీ లోపల 10 ఉంది, సి లోపల 10 ఉంది. ఇప్పుడు ఏకి 2 bytes అవుతుంది, సికి 2 bytes అవుతుంది, బీకి 2 bytes అవుతుంది. ఇది కాకుండా నేను ఏం చేస్తాను, ఒకదాని యొక్క అడ్రస్ మాత్రమే, అప్పుడు సేమ్ వాల్యూలో 20 ఇస్తే మళ్ళీ సేమ్ అడ్రస్ రాదండి, వేరే అడ్రస్ వస్తుంది. ఇప్పుడు నాకేంటి సేమ్ వాల్యూ ఉందనుకో, ఇప్పుడు సపోజ్ అడ్మిషన్ నెంబర్ అంటే ఇప్పుడు కాలేజీలో చేయిన కాడ నుంచి అడ్మిషన్ నెంబర్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు దానికి మెమరీ అలొకేట్ ఊకే చేసేటప్పుడు అలా మెమరీ అలొకేట్ అవసరం లేదు కదా, ఆల్రెడీ ఉన్న అడ్రస్నే తీసుకుంటాం కదా. అలానప్పుడు నాకేంటి అడ్రస్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని చేస్తాను. ఓకే, అది మనకు వచ్చేసి ఏంటి పీటీఆర్ని బేస్ చేసుకొని చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే టెర్నరీ ఆపరేటర్ అని కాల్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి టెర్నరీ ఆపరేటర్. ఈ టెర్నరీ ఆపరేటర్ లోపల ఏలోకి 10 అనే వాల్యూ అసైన్ చేస్తున్నాను, బీలోకి వచ్చేసి సంథింగ్ ఇలా అసైన్ చేస్తాను. అంటే మనకు వచ్చేసి షార్ట్ అనేది ఇంటీజర్ కంటే తక్కువ, వచ్చేసి షార్ట్ ఇంట్ అని యూజ్ చేయలేదు మనం డేటా టైప్స్ లోపల, షార్ట్ ఇంట్ లాంగ్ ఇంట్ అని చెప్పాను కదా. అంటే నాకేంటి దాని యొక్క రేంజెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఇంట్ అని యూజ్ చేసుకోవచ్చు కానీ ఏంటి రేంజ్ తక్కువ అన్నట్టు. అంటే దాని వాల్యూ రేంజ్ అనేది ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు మాత్రమే యాక్సెప్ట్ అవుతుందని ఇచ్చాం కదా మీకు. అట్లా నాకేంటి డబుల్ అట్లా ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు, చిన్న ఎగ్జాంపుల్కి ఎలానే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏంటి అన్నీ యూజ్ చేయాలని ఉద్దేశం ఉండాలి కాబట్టి ఇవి అన్నీ చెప్పుకుంటున్నారు. దాని రేంజ్ ప్రకారం ఇప్పుడు నాకేంటి ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకే అని చెప్పాం కదా. అట్లా ఇప్పుడు నాకు ఏంటి ఇలా తీసుకున్నాను, ఈ పాయింటర్ వేరియబుల్ అవసరం లేదు నాకు ఇక్కడ తీసుకోవచ్చు మనం ఎంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఏలోకి 10 అనే వాల్యూ ఇచ్చాను, ఏ డబుల్ ఈక్వల్స్ టు 1 అన్నాను. డబుల్ ఈక్వల్స్ టు అంటే ఏమనుకున్నాం, అండ్ అంటే
డబుల్ ఈక్వల్స్ టు అంటే కంపారిజన్ ఆపరేటర్ అంటారు. డబుల్ ఈక్వల్స్ టు అంటే కంపారిజన్ అంటే ఏ లోపల అండ్ ఇచ్చిన వాల్యూ లోపల సేమ్ వాల్యూ ఉన్నప్పుడు ఏంటి కంపారిజన్. అంటే ఇక్కడ నాకు ఏం చేస్తామంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్స్ అని చెప్పాను కదా, క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్స్ అన్నప్పుడు టెర్నరీ ఆపరేటర్ కాల్ చేయాలి. ఈక్వల్స్ టు అంటే అసైన్మెంట్ అంటే దీని లోపల వాల్యూ సేమ్ ఉండాలి, ఇచ్చే వాల్యూ సేమ్ ఉండాలి, ఇక్కడ ఇచ్చిన వాల్యూ సేమ్ ఉండాలి. అట్లయితేనే కండిషన్ ట్రూ, డిఫరెంట్ వాల్యూ ఇస్తే ఫాల్స్ అవుతుంది. అంటే ఇప్పుడు కండిషన్ అనేది ఎస్ ఇప్పుడు నాకేంటి ఇక్కడ వాల్యూ ఇక్కడ వాల్యూ, ఇప్పుడు ఇది కండిషన్ అనుకో, ఈ కండిషన్ లోపల నాకేంటి కండిషన్ ట్రూ అయినప్పుడు ఇది డిస్ప్లే అవుతుంది 20 అనేది, దీనిలో బి అనేది అలకేషన్ అవుతుంది. లేకపోతే ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది అంటే 30 అనే వాల్యూ ఇది అలకేషన్ అవుతుంది. సేమ్ ఇఫెల్స్ లెక్కనే కానీ ఏంటి మనం యూజ్ చేసేది మాత్రం ఏంటి క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్స్ అనేది యూజ్ చేస్తుంది. నాకేంటి ఫస్ట్ వచ్చేసి ఏంటి కండిషన్ మెషిన్ చేస్తాను, ఏ ఈక్వల్స్ ఏ డబుల్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను. అంటే ఇప్పుడు నాకు కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఫాల్స్ అవుతుంది. అంటే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది 30, అంటే బిలోకి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది 30 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏలో ఏ వాల్యూ ఉంది, అంటే ఇక్కడ నాకేంటి ఇక్కడ దీనిలో వాల్యూ ఈక్వల్ అయింది అనుకో. ఇప్పుడు నాకేంటి ఇక్కడ డిక్లేర్ చేశాను కదా ఏలో పుట్టి 10 అనేది, ఇక్కడ ఏంటి ఏ లోపల దెన్ ఇక్కడ ఇచ్చే వాల్యూ సేమ్ ఉందనుకో ట్రూ అనే రిటర్న్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ అయ్యి దీనిలో స్టోర్ అవుతుంది, అది ప్రింట్ అయిపోతుంది బి లోపల. అది కాకుండా నాకు ఏం చేస్తున్నాను ఏ డబుల్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను, ఇక్కడ 10 ఉంది ఇక్కడ 10 ఉంది, అప్పుడు నాకు ఏది ప్రింట్ అవుతుంది 20 అనేది ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది 20 అనేది బి లోపల వచ్చేస్తుంది, బి ఇచ్చేసి ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏది ప్రింట్ అవుతుంది చెప్పండి 30, తర్వాత 20. అంటే సేమ్ ఇఫెల్స్ లెక్క, సేమ్ వచ్చేసి ఏంటి ఇఫెల్స్ లెక్క. కానీ అది వచ్చేసి మనకేంటి డిసిషన్ మేకింగ్ ఆపరేటర్ కిందకి ఇఫెల్స్ అని వస్తుంది, దీనికి వచ్చేసి ఇది దేని కింద వస్తుంది అంటే టెర్నరీ ఆపరేటర్ కింద వస్తుంది. ఆపరేషన్ మాత్రం సేమ్.